Hi friends, myself Atish Jain and welcome to Atish Jain C programming classes. Ee roju session lo manam nested loops gurinchi telusukundam. See, nested loops ante oka loop lopala inkoka loop nu raayadam. Ee nested ana word ni manam entoku mundu kuda oka sari parichayam chesukunnam. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ద్వారా గుర్తొచ్చిందా ఇప్పుడు? సో నెస్టెడ్ ఇఫ్, అదేవిధంగా నేను మీకు నెస్టెడ్ స్విచ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక స్విచ్ లోపల ఇంకొక స్విచ్ కేస్ రాస్తే అది నెస్టెడ్ స్విచ్ కేస్ అవుతుంది. సో సేమ్ అదేవిధంగా నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూప్ని రాయడం. సో ఈ సెషన్లో నేను మీకు నెస్టెడ్ లూప్స్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ముందు మనం చూడబోయే ఎగ్జాంపుల్స్ నెస్టెడ్ లూప్స్ని బేస్ చేసి చేయవలసి వస్తుంది. సో అసలు నెస్టెడ్ లూప్స్ ఎలా వర్క్ చేయాలి అనేది తెలుసుకుంటే రేపు ఫ్యూచర్లో చూడబోయే ఎగ్జాంపుల్స్ మనకి కొంచెం ఈజీ అవుతాయి. సో ఎ లూప్ విత్ ఇన్ ఎ లూప్ ఈజ్ నోన్ యాజ్ నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్స్ని ఇన్నర్ లూప్ అని కూడా అనొచ్చు. కావాలంటే ఎ లూప్ విత్ ఇన్ ఎ లూప్ ఈజ్ నోన్ యాజ్ నెస్టెడ్ లూప్. That is also known as inner loop within the body of outer loop. Means an inner loop within the body of outer loop. Means outside of loop rasi, dan lopala inkok loop ni rastam. Nested loops can be same or different looping constructs. Ante danku ardham entante manu nested loops tho work chesinappudu oka loop lopala rase inkok loop similar construct ayi undalani rule ledhu. అంటే వైల్ లోపలే వైల్ లూప్ రాయాలి, ఫర్ లోపలే ఫర్ లూప్ రాయాలి, అలా రూల్ ఏం లేదు. ఎలా రాయొచ్చు అంటే మనం ఏ వైల్ లూప్ ఇన్సైడ్ ఫర్, అంటే ఫర్ లోపల ఒక వైల్ లూప్ రాయొచ్చు. ఏ ఫర్ లూప్ ఇన్సైడ్ వైల్, అంటే అవుటర్ లూప్ వైల్ అవుతుంది, దాని లోపల మనం ఒక ఫర్ లూప్ రాయొచ్చు. ఏ ఫర్ లూప్ ఇన్సైడ్ ఎనదర్ ఫర్ లూప్, ఏ వైల్ లూప్ ఇన్సైడ్ ఎనదర్ వైల్ లూప్, ఇలా మీ ఇష్టం ఏ కాంబినేషన్తో రాసినా పర్లేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెస్టెడ్ లూప్స్తో ఎందుకు వర్క్ చేయవలసి వస్తుంది, నెస్టెడ్ లూప్స్ ఆఫ్ యూసేజ్ ఏంటి అసలు? నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి నెస్టెడ్ లూప్స్ అసలు ఎందుకు యూజ్ అవుతాయి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఆల్ ద లైన్స్ ప్రజెంట్ ఇన్ ఏ ఫైల్, అంటే ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఒక 100 lines ఉన్నాయనుకోండి. ఆ ఫైల్లో ఉన్న 100 lines రీడ్ చేయాలి ఒక ప్రోగ్రామ్ ద్వారా. సో 100 lines రీడ్ చేయడానికి ఒక లూప్ రాసుకోవడం బెటర్ కదా, ఇజ్ ఇట్ క్లియర్? సో ఆ లూప్ ఏం చేస్తుంది, 100 times రిపీట్ అయ్యి ఆ ఫైల్లో ఉన్న ఒక్కొక్క లైన్ని రీడ్ చేసుకుంటూ వెళ్తుంది. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఉన్న నంబర్ ఆఫ్ లైన్స్ని రీడ్ చేయాలి, అలాగే ప్రతి లైన్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని కూడా కౌంట్ చేయాలి. సో ఇక్కడ మీకు నెస్టెడ్ లూప్ ఒక ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది. చూడండి, అవుటర్ లూప్ ఏం చేస్తుంది అంటే లైన్స్ని రీడ్ చేస్తుంది. ఒక లైన్ రీడ్ చేయగానే వెంటనే ఇంకొక లూప్ స్టార్ట్ అయ్యి ఆ లూప్ ఏం చేస్తుంది అంటే ఆ లైన్లో ఉన్న నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. సో అర్థమైంది కదా? సో సి, ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పాను. నెస్టెడ్ లూప్స్ ఒక ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుందని చెప్పాను. సో డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో రాను మనం డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో వర్క్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చిన్న శాంపుల్ కోడ్ ఇచ్చాను, చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే రాసానో ఫర్ లూప్ని, దీన్ని నేను అవుటర్ లూప్ అని చెప్పి అంటాను. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇచ్చామంటే i=1, i < 3, i++. దీనికి అర్థం ఏంటంటే ఈ అవుటర్ లూప్ అనేది టోటల్గా 3 times రిపీట్ అవుతుందని అర్థం. ఈ ఫర్ లూప్ లోపలే నేను ఇంకొక లూప్ రాశాను, ఫర్ j = 1, j < 3, j++. రెడ్ కలర్లో ఏదైతే రాసానో అది యాక్చువల్గా ఇన్నర్ లూప్ అని అర్థం. ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుద్ది? ఇక్కడ each 3 అని రాశాను. each 3 అంటే అవుటర్ లూప్ రిపీట్ అయిన ప్రతిసారి ఇన్నర్ లూప్ 3 times రిపీట్ అవుతుంది. అంటే i value 1 అయినప్పుడు ఇన్నర్ లూప్ 3 times రిపీట్ అవుతుంది, i value 2 అయినప్పుడు ఇన్నర్ లూప్ మళ్ళీ 3 times రిపీట్ అవుతుంది. మీన్స్ కంట్రోల్
ఈ ఇన్నర్ లూప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వేరియబుల్ ఇన్స్టలైజ్ చేసి ఫ్రెష్గా ఎంటర్ అవుతుంది ప్రతిసారి. సో టోటల్గా ఔటర్ లూప్ ఏమో 3 times రిపీట్ అయితే ఇన్నర్ లూప్ ఔటర్ లూప్ రిపీట్ అయిన ప్రతిసారి 3 times రిపీట్ అవుతుంది, అంటే టోటల్గా 9 times రిపీట్ అవుతుంది అని అర్థం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని ఒకసారి ప్రోగ్రామింగ్ ద్వారా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా మీరు ఒకసారి చూడండి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది కేవలం అసలు నెస్టెడ్ లూప్స్తో ఎలా వర్క్ చేయాలి అన్నది ఒక బేసిక్ ఐడియా రావడం కోసం నేను ఈ సబ్జెక్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది సి ఫ్రీ ఐడి, నెస్టెడ్ లూప్స్ .c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను ఇంటీజర్ జే అని చెప్పి. ఏమి ఇన్స్టలైజ్ చేయను ఎందుకంటే ఫర్ లూప్లో ఎలాగో ఇన్స్టలైజ్ చేస్తాం కదా. సో ఫర్ జే ఈక్వల్స్ టు 1, జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 3 అండ్ సే సింప్లీ జే ప్లస్ ప్లస్ ఒక లూప్ రాశాను అండ్ ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి ఓకే అండ్ జే వాల్యూని ప్రింట్ చేయను. సింపుల్, ఏం లేదు, చిన్న కాన్సెప్ట్, 1, 2, 3 అని నంబర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో జస్ట్ చిన్న ఫర్ లూప్, 3 numbers ప్రింట్ చేస్తున్నాను. సో ఒకసారి F5 ఇచ్చి ప్రోగ్రామ్ని రన్ చేస్తాను చూడండి. 1, 2, 3 వచ్చింది కదా మనకి. సి పక్ పక్కన ఎందుకు వచ్చినాయి అంటే నేను స్లాష్ అని ఇవ్వలేదు అండ్ ప్రింట్ ఆఫ్ బై డిఫాల్ట్ ఏం చేస్తుంది, డేటాని సైడ్ బై సైడే ప్రింట్ చేస్తుంది. నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫర్ లూప్ని టోటల్గా 3 times రన్ చేయాలి నేను. సో అయితే ఒక పని చేయొచ్చు, ఇలాగా కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ప్రింట్ ఆఫ్ స్లాష్ n అనివ్వండి. ఎందువలన, ఎందువలన అంటే సెకండ్ టైం మళ్ళీ ఈ ఫర్ లూప్ రిపీట్ అయ్యేటప్పుడు మనకి ఒక లైన్ గ్యాప్ రావడం బెటర్ కదా. సో F5 ఇచ్చి చూడండి, మనకి 1, 2, 3, 1, 2, 3 2 times వచ్చింది కదా. మళ్ళీ 3rd time కూడా కావాలి. సో మళ్ళీ మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి, స్లాష్ n దగ్గర నుండి కాపీ చేయండి అండ్ మళ్ళీ పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకే, నౌ సి F5 3 times వచ్చింది కదా, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. కానీ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇలాగ నాకు ఇప్పుడు 10 times రావాలి, 10 times. సో 10 times ఈ ఫర్ లూప్స్ని కాపీ పేస్ట్ చేయడం కరెక్ట్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ కాదు. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు 10 times రావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తం కోడ్ని తీసుకెళ్ళి ఇంకొక లూప్లో పెట్టండి చాలు. సో ఇంకొక లూప్ ఏం తీసుకుంటారు, ఇంటీజర్ i అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకోండి, ఇంకొక ఫర్ లూప్ స్టార్ట్ చేయండి. ఫర్ i ఈక్వల్స్ టు 1, i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఫస్ట్ 3 ఇస్తాను, i ప్లస్ ప్లస్ అండ్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇది ఓపెనింగ్ బ్రాకెట్, ఇది క్లోజింగ్ బ్రాకెట్. సో ఇక్కడ కామెంట్ లైన్ రాసుకోండి. ఈ బ్రాకెట్ని చూసారా లైన్ నెంబర్ 16లో, ఇది ఎండ్ ఆఫ్ ఇన్నర్ ఫర్ లూప్. ఇక్కడ బ్రాకెట్ ఉంది సార్, ఇది ఇది ఎండ్ ఆఫ్ ఔటర్ ఫర్ లూప్. నెక్స్ట్ ఈ ప్రింట్ ఆఫ్ ఎక్కడ కాదు మనకు కావాల్సింది, నేను అక్కడ రిమూవ్ చేస్తున్నాను చూడు. ఇప్పుడు మనకి i వాల్యూ ఎంత, 1. సో ఇది ఔటర్ లూప్. ఓకే, కావాలంటే కామెంట్ లైన్ పెట్టి ఇక్కడ ఔటర్ లూప్ చూసారా, j ఈక్వల్స్ టు 1, ఇది ఇన్నర్ లూప్. సో ఇక్కడ కూడా కామెంట్ రాయండి, ఇన్నర్ లూప్. సో చూడండి ఇక్కడ i వాల్యూ 1 అయినప్పుడు కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది, కండిషన్ ట్రూ కాబట్టి కంట్రోల్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవగానే ఈ ఇన్నర్ లూప్ అనేది మనకి టోటల్గా 3 times రిపీట్ అవుతుంది. సో ఇన్నర్ లూప్ 3 times రిపీట్ అయిన ప్రతిసారి j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ i వాల్యూ కాదు, i వాల్యూ ఫిక్స్డ్గా 1 ఉంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఏం చేస్తారంటే పర్సంటేజ్ డి అని రాసి ఐఫోన్ అని పెట్టి i వాల్యూని j వాల్యూని ప్రింట్ చేయండి. సో మీకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1, 1. దాని తర్వాత 1, 2, మళ్ళీ 1, 3. సో ప్రతిది నెక్స్ట్ లైన్లో వస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ స్లాష్ అండ్ ఇవ్వండి. సో ఈ ఇన్నర్ లూప్ ఒక అవుట్పుట్, 3 outputs వస్తాయి. ఈ 3 outputs 3 lines ప్రింట్ చేయడం జరుగుతుంది. ఒకనొక టైంలో
జే వాల్యూ 4 అవుతుంది, 4 అయి లూప్ టెర్మినేట్ అవుతుంది. లూప్ టెర్మినేట్ అవ్వడం అంటే ఇన్నర్ లూప్ నుంచి కంట్రోల్ బయటకు వస్తుంది. బయట రాగానే మీరు ప్రింట్ ఆఫ్ అని ఇచ్చి స్లాష్ అని ఇచ్చి ఒక అండర్లైన్ ఇవ్వండి. అండర్లైన్, ఇజ్ ఇట్ క్లియర్? అండర్లైన్ దేని గురించి? సో ఇక్కడ అండర్లైన్ ఇస్తేనే కదా మనకి ఫస్ట్ 3 నంబర్స్ ప్రింట్ అయ్యి గ్యాప్ వచ్చి మళ్ళీ 3 నంబర్స్ ప్రింట్ అయ్యి మళ్ళీ గ్యాప్ వచ్చి అవుట్పుట్ ఆ విధంగా మనకి కనపడుతుంది. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూపిస్తాను, అవుట్పుట్ చూడండి. 1 1 1 2 1 3. సో మీకు ఆ 1 1 1 కనబడ్డా చూసారు 3 సార్లు, అది ఐ వాల్యూ యాక్చువల్గా. అండ్ 1 2 3 అని కనబడ్డా చూసారా, అది జే వాల్యూ. సో అది అవుటర్ లూప్ ఒకసారి రిపీట్ అయినప్పుడు ఇన్నర్ లూప్ టోటల్గా 3 టైమ్స్ రిపీట్ అయింది. అదేవిధంగా సెకండ్ టైం అవుటర్ లూప్ రిపీట్ అయినప్పుడు మళ్ళీ ఇన్నర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అయ్యింది. మళ్ళీ 3rd టైం అవుటర్ లూప్ రిపీట్ అయినప్పుడు ఇన్నర్ లూప్ మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకా ఫైనల్లీ ఈ ఐ అనేది ఎప్పటికైతే 4కి రీచ్ అవుతుందో కండిషన్ ఫెయిల్ అయ్యి కంట్రోల్ అవుటర్ లూప్లో కూడా ఇంకా ఎంటర్ అవ్వదు. ఇజ్ ఇట్ క్లియర్? లోపలికి ఎంటర్ అవ్వదు. సో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది, జే వాల్యూ అనేది ప్రతిసారి 1కి స్టార్ట్ అయ్యి 3కి ఎండ్ అవుతుంది. మళ్ళీ లూప్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ 1కి స్టార్ట్ అయ్యి 3కి ఎండ్ అవుతుంది. ఓకే, సో జస్ట్ నెస్టెడ్ లూప్స్ ఒక వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఈ ప్రోగ్రామ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ అయితే ఏమీ లేదు. బెనిఫిట్ ఇన్ ద సెన్స్ లూప్స్తో ఎలా వర్క్ చేయాలి, నెస్టెడ్ లూప్స్ ఎలా వర్క్ చేయాలని ఒక ఐడియా. అదే మీరు ఇప్పుడు ఇక్కడ 10 ఇచ్చారనుకోండి, సపోజ్ అవుటర్ లూప్ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇన్నర్ లూప్ ఫర్ ఈచ్ రిపిటేషన్ ఆఫ్ అవుటర్ లూప్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో చూడండి F5, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. మీ ఇష్టం ఎలా ఇచ్చినా పర్లేదు, మీరు ఒకసారి కోడ్ని అబ్జర్వ్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్? కోడ్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ముందు ఈ నెస్టెడ్ లూప్స్ మీద చాలా ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. సో ఈ వీడియోని మల్టిపుల్ టైమ్స్ చూడండి అండ్ ఈ కాన్సెప్ట్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ నంబర్స్ ఇచ్చి వర్క్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీకు సబ్జెక్ట్ కనుక బాగా అర్థమైతే దెన్ ఫ్యూచర్లో చూడబోయే ఎగ్జాంపుల్స్ కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.